पोलीस सिबंदी भक्त तुंद तुंदर दर्शन चुस्को पंपी को मूव चेतर मेरे अट्लाते अगर उमेन एसई उमेन एसई उमेन पीएसई मूव चेयलामा ऊर के निबड़ मूव चेयल ड्यूटी पोलीस सिबंदी अंत मूव चेयले ऐक्टिव पे तुंदर क्लीयर अतर एग्जिट पाइंट्स स्पीड मूवे एग्जिट वन गेट टाइट आ गेट पे एग्जिट वन मोहन मोहन पीएसएस ऐक्टिव पे मैं निबड़कूद बाबा लोपल दर्शन त्वर बैठ पंपी मंथन पवन तपिपो मैक बैंड वाड़ो मंथन पवन वंधुना त्वर मैक बैंड वलवासी सेकंड शिफ्ट ड्यूटी एंडमेंट कार्तिक यादव पगड़ राजु एक्ना बाबू मेरे दर्शन भक्त त्वर बैठक वेलानी कार्तिक यादव सेकंड शिफ्ट कार्तिक यादव सेकंड शिफ्ट फ्रम एंडमेंट डिपार्टमेंट ड्यूटी पाइंट दर ले कार्तिक यादव मूव सर पोलीस आफीसर्स मूव चूँ दर्शन मूव चूँ గ్యాప్ ఉండకూడదు గ్యాప్ పోలీస్ సిబ్బంది వెంటనే ఆ గ్యాప్లలో పుజ్ చేయండి సుశీల్ ఏసీపీ గారు కొంచెం మీ ఫోర్స్ని మోటివేట్ చేయండి
రివర్స్ రాలేదండి, రివర్స్ రాలేదు. అక్కడ రివర్స్ వస్తున్నారు, రివర్స్ రాలేదు. ఏ సమయ హెడ్ కాన్స్టేబుల్
दर्शन पूर्ति चुस्कने सर पंस्तू जरगा दर्शन चुस्कने मुझे पंस्तू మల్లికుదుర్ల రజిత మీ భర్త తప్పిపోయి మైక్ మీద ఉన్నాడు సమ్మక్క గద్దల వెనకాల ఉన్న మైక్ మీద ఉన్నాడు అందుబాటులో ఉండవచ్చు కలవండి వడ్లకొండ రాజకుమార్ మీ చెల్లెలు హైమ మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు వడ్లకొండ రాజకుమార్ మీ చెల్లెలు హైమ మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు మీరు ఎక్కడ ఉన్నా ఈ మైక్ బ్యాండ్ వద్దకు వచ్చి కలవాల్సిందిగా తెలియజేస్తున్నాం మల్లికుర్ల రజిత మీ భర్త తప్పిపోయి మైక్ బ్యాండ్ వద్ద ఉన్నాడు మల్లికుర్ల రజిత మీరు ఎక్కడ ఉన్నా ఈ మైక్ బ్యాండ్ వద్దకు వచ్చి మీ భర్తను కలవాల్సిందిగా తెలియజేస్తున్నాం శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు విచ్చేసిన భక్తులకు స్వాగతం సుస్వాగతం భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ములుగు జిల్లా యంత్రాంగం వారు భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు కాబట్టి అధికార యంత్రాంగం వారి సూచనల మేరకు భక్తులు స్వామి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణం ముందు భాగంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేశారు అవసరమైన భక్తులు సద్వినియోగం చేసుకోండి అలాగే క్యూలైన్ మార్గాల్లో మంచినీటి సరఫరా ఏర్పాటు చేశారు అవసరమైన భక్తులు సద్వినియోగం చేసుకోండి అలాగే అమ్మవారిని దర్శనం చేసుకునే భక్తులందరూ కూడా క్యూలైన్ మార్గం ద్వారా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటే చాలా ప్రశాంతమైన దర్శనం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా క్యూలైన్ మార్గం ద్వారానే వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాలని తెలియజేస్తున్నాం దర్శనం పూర్తి చేసుకున్న భక్తులు త్వరగా బయటికి వెళ్తే మీ తర్వాత వచ్చే భక్తులకు దర్శన భాగ్యం కలుగుతుంది భక్తులు గమనించండి బాబా సెల్ఫీలు దర్శనం చేసుకుని ముందుకు వెళ్ళాలి మీరు మిమ్మల్ని బాబు మిమ్మల్ని వెళ్ళండి జరగాలి
జరుగుతుందండి. భక్తుల రద్దీ బాగా ఉన్నందున సెల్ఫీలు ఫోటోలు నిషేధించబడింది. కాబట్టి దర్శనం మాత్రమే చేసుకోండి. మీ తోటి భక్తులకు దర్శన భాగ్యం కలిగించండి. నాయన వెంకటేశ్వర్లు తల్లి రాజేశ్వరి తప్పిపోయి మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. వారి బంధువులు అందుబాటులో ఉంటే ఎవరైనా త్వరగా వచ్చి తీసుకుని వెళ్ళండి. బాబు దర్శనం చేసుకున్న భక్తులు త్వరగా బయటకు వెళ్ళండి. ఆలయ ప్రాంగణంలో కేవలం దర్శనం మాత్రమే. ఈ సెల్ఫీలు ఫోటోలు నిషేధించబడింది. దయచేసి భక్తులు గమనించండి. దర్శనం పూర్తి చేసుకున్న భక్తులు త్వరగా బయటికి వెళ్ళాలి. బాబు వాలంటీర్స్ మూవ్ చేస్తూ ఉండండి, ఆపద్దు. సమ్మక గద్దె మీద నడిచేంత వరకు మాత్రమే క్లీన్ చేసుకొని తీయద్దు. ఆలయ ప్రాంగణంలో ఎవరు కూడా ఇన్ఛార్జ్ సమ్మక గద్దె మీద క్లీనింగ్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో కట్టకూడదు. గద్దె లోపల నడిచేంత వరకు మాత్రమే క్లీన్ చేయాలి. మిగతావేవి ముట్టుకోవద్దు. ఎగ్జిట్ గేట్ దగ్గర తొందరగా పంపించాలి. కొబ్బరికాయలు మాత్రమే కొట్టకూడదు. గేట్ దగ్గర తొందరగా పంపించేయాలి. ఎవరికి చెల్లించే మొక్కులు కానుకలు మాత్రమే హుండీలో వేయండి. కొబ్బరికాయలు మాత్రమే ఎవరు కొట్టకండి. సింగరెడ్డిపల్లి వెంకటేశ్వరు మైక్ బండ్ సార్ అనిల్ సార్ ఇక్కడ సమ్మక్క గద్దె హుండీ వాలంటీర్స్ హుండీ వాలంటీర్స్ లోపల ఉన్న భక్తులను త్వరగా బయటికి పంపించే ప్రయత్నం చేయండి. ఆల్ డిప్యూటేషన్ స్టాఫ్ దర్శనం పూర్తి చేసుకున్న భక్తులను త్వరగా బయటికి పంపించండి. ఆలయ ప్రాంగణం మొత్తం క్లీన్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. భక్తులకు విజ్ఞప్తి,
దయచేసి ఎవరు కూడా హుండీల మీద కొబ్బరికాయలు కొట్టకండి. అయిపోయి చూద్దాం కంగారు. సార్ సార్ బల్ స్టాఫ్ స్టాఫ్ హుండీ వాలంటీర్స్ సార్ అదర్ దాన్ మీడియా దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను మీరందరూ వెళ్ళిపోవాలి. మీడియా మిత్రులకు మీరే పంపించేయండి, అదర్ దాన్ మీడియాను ఉంచుకోకండి ప్లీజ్. మాకు చాలా ఇబ్బంది అవుతుంది మనకే ఇక్కడ. సార్ హుండీ వాలంటీర్ లోపలికి పంపండి, మిగతా దర్శనం చేసుకున్న భక్తులను అందరినీ బయటికి పంపించే ప్రయత్నం చేయండి. భక్తులకు విజ్ఞప్తి, సార్ దర్శనం పూర్తి చేసుకున్న భక్తులు త్వరగా బయటికి వెళ్ళాలి. బాబు జరగండమ్మా, ఇక్కడ ఎవరు ఉండదు, సెల్ఫీలు ఫోటోలు పైన దిగడానికి కాదు. ఐ రిక్వెస్ట్ ఆల్ మీడియా పర్సన్స్ డోంట్ యూజ్ డ్రోన్స్. హాస్పిటల్ సైడ్ నుంచి ప్రతిసారి డ్రోన్ ఎగురుతుందండి. అక్కడ ఇంకొకసారి ఎవరిని అక్కడ ఉంచాము, వీలుంటే అక్కడ ఉండండి. స్టాఫ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఆ హాస్పిటల్ ఏరియా బిల్డింగ్కి వెళ్ళేసి పైన అక్కడ ఉన్నటువంటి మీడియా పర్సన్స్ పంపించేసేయండి. డ్రోన్ ఆపరేట్ చేస్తారు, ప్రతిసారి అక్కడి నుంచి డ్రోన్ వస్తుంటుంది. సార్ రిక్వెస్ట్ చేస్తున్నా, డోంట్ యూజ్ డ్రోన్ అట్ ది టైమ్ ఆఫ్ ఎంటరింగ్ అమ్మవారు. వాళ్ళ ఆదివాసి సాంప్రదాయం మనము మన బాధ్యత అది. సింగరేణి రెస్క్యూ టీమ్స్ ఒక్కొక్క సెట్ మాత్రం మీరు అక్కడ దగ్గరలో ఉండండి, ఎందుకంటే పూజార్లు వస్తుంటారు కదా, ఎనీథింగ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అటెండ్ అవ్వడానికి ఒక్క సెట్ అవైలబిలిటీలో ఉండండి. మీరు అడ్డం ఉండి మాత్రం ఉండకండి, బ్యాక్ ఫుల్ బ్యాక్ వెళ్ళిపోండి. మీరు కూడా వన్ ఆఫ్ ది సోల్ చేసిన భక్తులను త్వరగా పంపించండి. ఓకే, గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ త్వరగా. సార్లమ్మ ఎగ్జిట్ గేట్, సార్లమ్మ ఎగ్జిట్ గేట్లో త్వరగా బయట పంపించండి. గద్దె లోపల క్లీనింగ్ అంతవరకే ఉండాలండి, క్లీనింగ్ ఆ పాత నడిచేంత వరకే ఉంచాలి. మిగతా బాబు ఎవరా లోపల, మిగతా ఎందుకు తీస్తున్నారు, లేండి మీరు ఉండి వాలంటీర్స్ ఉంచండి ఉంచండి. అట్లా తీయద్దు, అది అది తీయద్దు, గద్దెల మీద తీయద్దు, ఓన్లీ నడిచేందుకు మాత్రమే ఉంచాలి. ఎవరండి పంపిస్తున్నారు లోపలికి, గద్దెల ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఎంట్రన్స్ దగ్గర దయచేసి ఎవరిని పంపించకండి. మీరు ఎందుకు పంపిస్తున్నారు లోపల, చేసుకోండి మీ మీ డ్యూటీలన్నింటినీ కూడా సీసీ కెమెరా ద్వారా కమాండ్ కంట్రోల్ లో హైయర్ ఆఫీసర్స్ చూస్తున్నారు. మీరు ఎందుకు పంపిస్తున్నారు గద్దె లోపలికి, డ్యూటీ ఆఫీసర్స్ అక్కడ ఉన్నవాళ్ళు ఓన్లీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అవసరమైన వాళ్ళు ఉండండి. మిగతా వాళ్ళు ఎందుకు ఎక్కుతున్నారు పైకి,
ఇక్కడ ఆఫీసర్స్ మీరు బ్యారికేడ్ బ్యాక్ అనే వచ్చేసండి పీసీ ఆఫీసర్స్ మధుగారు మోహన్ సరళమ్మ ఎగ్జిట్ గేట్ వైపు ఉన్న భక్తులు త్వరగా బయటికి పంపించి గేట్ క్లోజ్ చేసుకోవాలి. ఉండి వాలంటీర్స్ అందరూ ఒకసారి సమ్మక్క గదవ దగ్గర రండి. ఇన్స్పెక్టర్ గారికి మీద క్లీన్ చేసుకోండి. శానిటేషన్ సిబ్బంది గద్దెల డిపార్ట్మెంట్ స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా డ్యూటీ పాయింట్లకు రండి. కార్తీక్ యాదవ్ గారు సెకండ్ షిఫ్ట్, మీరు మీ డ్యూటీ పాయింట్ దగ్గరికి రండి. ఒకసారి అక్కడే ఉండండి. బాబు పంపించేసాను, బయటకు పంపించారండి సార్. బయటకు వచ్చేయండి. అది కార్తీక్ యాదవ్ సెకండ్ షిఫ్ట్, ఎక్కడున్నారు? ఇక్కడ కదా ఉండాలి ఆయన, ఇక్కడన్నా ఉండేది. వస్తారు. మీరు డ్యూటీ చార్ట్ ప్రకారం డ్యూటీలో ఇప్పుడు మాత్రం లేకపోతే దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయండి ప్లీజ్. డ్యూటీ చార్ట్ ప్రకారం ఆల్ గేట్ ఇన్ఛార్జెస్, ఎండమెంట్ డిపార్ట్మెంట్ గేట్ ఇన్ఛార్జెస్ ఫస్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్ మీరు సీరియస్గా తీసుకోండి. ఇన్ని రోజులు ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు. ఎక్కడున్నారండి? ఇక్కడ పిఎస్సి గేట్, విఐపి గేట్, పైడిద్రాజుల గద్దె, గోవిందరాజుల గద్దె. శానిటేషన్ సిబ్బంది, శానిటేషన్ ఇన్ఛార్జ్ ఎవరైనా అందుబాటులోకి వచ్చి త్వరగా ఒకసారి క్లీన్ చేయాలి ఆలయ ప్రాంగణం. డిపిఓ లోపల త్వరగా సిబ్బందిని పంపించి ఆలయ పరిసర ప్రాంతాలు మొత్తం శుభ్రం చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం.
శానిటేషన్ సార్లమ్మ ఎగ్జిట్ గేట్ మొత్తం దర్శనం పూర్తయిన భక్తులందరినీ కూడా పూర్తిగా బయటికి పంపించేసి ఎండమెంట్ స్టాఫ్ ఆ కీ ఇన్ఛార్జెస్ ఆల్ టెంపుల్స్ గేట్ ఇన్ఛార్జెస్ సార్లమ్మ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ సైడ్ గేట్లు డ్యూటీ పాయింట్లో ఉన్న గేట్ ఇన్ఛార్జెస్ సార్ ఛానల్ 13 సార్లమ్మ మెయిన్ గేట్ అండ్ ఎగ్జిట్ గేట్ గేట్ ఇన్ఛార్జెస్ కీ ఇన్ఛార్జెస్ ఎవరైనా ఉన్నారు ఒకసారి చూడండి అక్కడ చేయొచ్చండి దర్శనం పూర్తి చేసిన భక్తులందరినీ కూడా త్వరగా బయటికి పంపించేసి గేట్లు క్లోజ్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం ఇక్కడ మన పోలీస్ ఆఫీసర్ ఉన్నారు చూడండి వారికి ఇవ్వండి అక్కడ సార్లమ్మ ఎంట్రన్స్ ఈవ శ్రీకాంత్ గారు పగడిత రాజుల దగ్గరకు ఒకసారి రండి భక్తులకు విజ్ఞప్తి భక్తులందరూ మనము ఇంతకాలం ఎదురు చూస్తున్న 2 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి సార్ సార్ ఇక్కడ ఈ గద్దెల మొత్తం ప్రాంగణంలో కూడా ఎవరు ఉండొద్దు దయచేసి అందరూ వెళ్ళిపోవాలి ఈ దయచేసి వెళ్ళిపోవాలి విఐపీ గేట్ ఎదురుగా కూడా ఉండొద్దండి అక్కడ దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము భక్త మహాశయులకు విజ్ఞప్తి 2 సంవత్సరములుగా మనం ఎదురు చూస్తున్న మన తల్లి ఈ సమ్మక్క తల్లి మరికొద్ది క్షణాల్లో ఈ దేవస్థానం అమ్మవారు గద్దె మీదకి ప్రతిష్ఠించడానికి వస్తున్నారు కాబట్టి కొంచెం సేపు ఓపిక పట్టి మన అమ్మకి తమ మన జేజేలతో డ్రోన్ అమ్మవారిని దర్శించుకుందాం హాస్పిటల్ పైన డ్రోన్ కెమెరా హాస్పిటల్ ఏరియాలో డోర్ కెమెరా రిమూవ్ చేసుకోండి బ్యాక్ తీసుకోవాలి డ్రోన్ కెమెరా ఫస్ట్ సెకండ్ థర్డ్ షిఫ్ట్ అందరు కూడా రావాలి సార్ ఇక్కడికి సార్ ఇక్కడ హుండీల దగ్గర కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆ హుండీ ఇన్ఛార్జెస్ తప్ప మిగతా అందరినీ కూడా ఈ వేరే అదర్ వాళ్ళు ఎవరు ఉండదండి హుండీ ఇన్ఛార్జెస్ ఉంచండి సార్ సార్ హుండీ ఇన్ఛార్జెస్ ఉండాలి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ హుండీ ఇన్ఛార్జెస్ తప్ప మిగతా అందరినీ బయట పంపించేయాలి సార్ ఆల్ గేట్ ఇన్ఛార్జెస్ అందరూ కూడా సింగరేణి వేసుకుని బ్యాక్ ఫుల్ బ్యాక్ ఉండాలి ఫుల్ బ్యాక్ ఉండిపోవాలి ఎక్కడ కూడా 2 సెట్లు రెడీగా ఉండండి 1 సెట్ రెడీగా ఉండండి ఫుల్ బ్యాక్ వెళ్ళిపోవాలి దయచేసి బాబు వాలంటీర్స్ మీరు కూడా బయటకు వచ్చేయాలి బాబు అందరిని పంపించండి వాలంటీర్స్ రావాలి అదే ఇన్ఛార్జెస్ వాళ్ళు సార్ సార్ గేట్ ఇన్ఛార్జెస్ ఎండోమెంట్ గేట్ ఇన్ఛార్జెస్ ఉంటారు త్వరగా క్లీన్ చేయాలమ్మ ఇటు వచ్చేసరికి ముందుకు వచ్చేయండి బాబు క్లీనింగ్ ఇటు వచ్చేయండి ముందు అక్కడికి వెళ్ళండి అక్కడ నుంచి రండి
आफीसर गुंदर इंको शानेटेशन स्टाफ रही मुझे सर आई रिक्वेस्ट अंदर की इकड़ ऑफिशियल्स मीडिया पर्सन तब मिगता अंदर दयचे दिगाली मे ड्यूटी पाइंट इकड़े का दयचे अर्थम चुस्को मिगता अंदर दिखावाली प्लीज इकड़ हायर ऑफिशियल्स अंदर इकड़ उ दयचे मिगता अंदर वेल्लिपाली सरलम एंट्रेस अंड एग्जिट गेट इंचार्जेस ఒకసారి కేసు మీ దగ్గర పెట్టుకొని सरलम एंट्रेंस गेट इंचार्जेस सर ఉన్నారు అక్కడ सरलम एग्जिट गेट के इंचार्जेस ఉన్నారా ఏ సెల్ఫీ ముందు ఆఫీసర్ ముందు ఆ ఫోన్ తీసేసుకోండి ఫోన్ తీసేసుకోండి గోవిందరాజులు గేట్ ఇన్చార్జెస్ గోవిందరాజులు గేట్ కీ ఇన్చార్జ్ రెడీగా ఉన్నారా ఏమ్మా చీపర్ పెట్టుకొని క్లియర్ చేయండి చీపర్ లేవా మీరు గేట్ ఇన్చార్జ్ ఎవరు లేరు సార్ డిఎల్పి సాఫ్ ఇక్కడ ఇన్చార్జెస్ గద్దల ఇన్చార్జెస్ వాళ్ళకి చీపర్ ఇవ్వండి సార్ ఓకే ప్లీజ్ త్వరగా मोहन मोहन थर्ड शिफ्ट मोहन सर सर वस्तुनार सर उन्नाई मोहन नी दर की उंदा की लेदा श्रीधर को फोन की तीस श्रीधर की फोन की तीस लरवा क्लीन ड्रोन कैमरा ड्रोन कैमरा रिमूव ड्रोन कैमरा डाउन बाबा नहीं क्या चपेदे ड्रोन कैमरा Please, I request. Don't.
చేస్తారు बाबा पीहेचि गेट अब एवर लव प्रवीण गार पीहेचि गेट अब सैड गेट ओपन चूँ सैड सैड ना अभी अवतला अवतला बाबा गेट क्लोज साइड गेट ओपन चेसुकोंडी राजू ओकसारी इलेक्ट्रीशियन राजू लाइट ऑफ चेसुको जय समक दलगे 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 जय समक डलगे 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 बाबू ड्रोन कैमरा एग्जिट टावर पर डाउन चेसुकोवाली प्लीज कोऑपरेट आलय संप्रदायालकु अनुगुणंगा उंडाली अंदरू संप्रदिंचंडि राजु इलेक्ट्रीशियन राजु लाइट आन चेसुको जय समक दलगे 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 జన జాతర మన జాతర సమ్మక్క తల్లి మేడారమ్మ జాతరకు విచ్చేసిన భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనందరికీ కూడా అమ్మవారు మరికొద్ది చేపట్లో దర్శనం ఇవ్వబోతున్నారు కాబట్టి భక్తులందరూ కూడా జై జై సమ్మక్క అనుకుంటూ జై జై అనే నినాదాలతో అమ్మవారిని దర్శనం చేసుకోండి మరికొద్ది చేపట్లో భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వబోతున్నారు భక్తులందరూ కూడా క్యూలైన్ ద్వారా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు ఒక 5 నిమిషాలు అలా సమయమే ఉపయోగించి క్యూలైన్ లోనే ఉండండి ఒక్క 10 నిమిషాల్లో మీకు దర్శన భాగ్యం ఏర్పాటు చేస్తున్నారు
రాజు గ్రౌండ్ లో ఆల్ లైట్స్ మొత్తం ఆన్ చేసుకో. ఆన్ ఆన్ చేయి లైట్స్ ఆన్ మొత్తం అన్ని ఆన్ చేసుకో. ఓకే ఇక్కడ ఉంటాయి లోపల. రాజు మొత్తం ఆన్ చేసుకో ఇక్కడికి కూడా లోపల లోపల కూడా ఆన్ చేసుకో. ఆల్ గేట్ ఇన్ఛార్జెస్ పూజారులు బయటికి రాగానే గేట్లు క్లోజ్ చేసుకోండి. అందరూ కూడా అలర్ట్గా ఉండండి. ఆల్ గేట్ ఇన్ఛార్జెస్ బి అలర్ట్. బాబా చుట్టూ ఉన్న భక్తులు కూడా ప్రసాదాలు ఎవరు పైకి ఎసరకండి. లోపల పూజారులు పూజా కార్యక్రమంలో ఉన్నారు. ఎగ్జిట్ గేట్ దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్ ఒకసారి వాళ్ళని కంట్రోల్ చేయండి. గేట్లు దాటుతున్నారు. ఎగ్జిట్ గేట్ సమ్మక్క ఎగ్జిట్ గేట్ బాబా గేట్ నుంచి ఎవరిని పంపించకండి. గేట్ కాసేపు క్లోజ్ చేయండి. సార్ సైడ్ గేట్ క్లోజ్ చేయండి. 10 నిమిషాలు ఎవరిని లోపలికి పంపద్దు. అక్కడ గేట్ ఉన్నా గేట్ ఇన్ఛార్జ్ సైడ్ గేట్ ఇన్ఛార్జ్ ఎవరిని కూడా లోపలికి పంపకండి. క్లోజ్ చేసి తాళం వేసేసుకోండి.
గేట్ కు తాళమేయండి దానికి. పిహెచ్జి గేట్ ఇన్ఛార్జ్ అందుబాటులో ఉండండి. సైడ్ గేట్ పిహెచ్జి గేట్ చెప్పండి. వాటర్ లోపల గద్దెల్లో త్వరగా క్లియర్ చేయండి. గద్దెల మీద ఎవరిని ఉంచొద్దు. లోపల అమ్మవారి గద్దె లోపల త్వరగా క్లియర్ చేసి బయటికి పంపించండి. లోపల ఉన్న భక్తులందరికీ విజ్ఞప్తి, లోపల ఉన్న అందరినీ కూడా త్వరగా బయటికి రావాలని ఎస్పీ గారు ఆదేశిస్తున్నారు. వారి ఆదేశానుసారం అందరూ కూడా త్వరగా పూజారులు మినహా అందరూ బయటికి రావాలి. లోపల ఉన్న పోలీస్ ఫోర్స్ పూజారులు మినహా అందరినీ బయటికి పంపించండి. వారు బయటికి వస్తే తప్ప పూజ పూర్తి అవ్వదు. కాబట్టి లోపల ఉన్న పోలీస్ ఫోర్స్ పూజారులు తప్ప అందరినీ బయటికి పంపించండి. త్వరగా పంపాలి. వారి లోపల ఉన్నంతసేపు పూజ పూర్తి అవ్వదు. అమ్మవారి దర్శనం లేట్ అయిపోతుంది కాబట్టి ఆ లోపల ఉన్న వారందరూ త్వరగా బయటికి రావాలి. లోపల సమ్మక్క మండపంలో ఉన్న పోలీస్ ఫోర్స్ అందరూ కూడా అవుటర్స్ అందరినీ కూడా త్వరగా బయటికి పంపించండి. కేవలం పూజారులు మాత్రమే లోపల ఉంచండి. త్వరగా పంపించాలి. అమ్మవారి పూజ లేట్ అవుతుంది.
లోపల ఉన్న పోలీస్ ఫోర్స్ వారికి ఎస్పీ గారు ఆదేశించారు త్వరగా అందరినీ బయటికి పంపించమని చెబుతున్నారు వారి ఆదేశానుసారం ఇమ్మీడియట్గా త్వరగా ఖాళీ చేయించండి లోపల ఉన్న పోలీస్ ఫోర్స్ వారికి ఇబ్బంది మీ ఎస్పీ గారి ఆదేశానుసారం అందరినీ కూడా ఇమ్మీడియట్గా బయటికి పంపించేయాలి అమ్మవారి పూజా కార్యక్రమం లేట్ అవుతుంది ఎవరిని ఉంచొద్దు లోపల పూజారుల మినహా అందరినీ కూడా ఇమీడియట్లీగా బయటికి పంపించండి ఇన్ఛార్జి పోలీస్ ఆఫీసర్ అట్ గద్దెలు ప్లీజ్ టోటల్ గా కూడా గద్దె లోపల ఉన్నటువంటి వాళ్ళందరినీ పూజారులు తప్ప మిగతా అందరినీ బయటికి పంపిస్తేనే భక్తుల్ని మనం లోపలికి చేరగలుగుతుంది ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఇన్ఛార్జ్ ఆఫీసర్ హూ ఆర్ డిప్లాయ్ హియర్ కైండ్లీ మొత్తం అందరినీ బయటికి పంపించేయండి లేకపోతే భక్తుల్ని లోపల పంపించడం కుదరదు ప్లీజ్ వచ్చేసేయాలి మీరందరూ బయటికి మొత్తం వెరిఫై చేస్తున్నాము ఎవరైతే గేట్ ఓపెన్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఇవాళ ఈవినింగ్ కల్లా ఆర్డర్ తీసుకోవడం జరుగుతుంది పిహెచ్సి సైడ్ గేట్ క్లోజ్ చేసుకున్నది ఆ గేట్ ఇన్ఛార్జ్ ఎవరు ఓపెన్ చేయదు పూర్తిగా చెప్పే వరకు కూడా ఎవరు ఓపెన్ చేయద్దు దయచేసి గేట్లు ఎవరు ఓపెన్ చేయకుండా అమ్మవారి గద్దె మీద ఉన్న ఓన్లీ పూజారుల మినహా ఉన్న మిగతా భక్తులందరినీ కూడా ఇమీడియట్గా బయటికి పంపమని ఎస్పీ గారు ఆదేశించారు అక్కడున్న పోలీస్ ఫోర్స్ సిబ్బంది గమనించి త్వరగా లోపల క్లియర్ చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం లోపల ఉన్న రోప్ పార్టీ అందరినీ బయటికి పంపించేయండి మీ ఎస్పీ గారు ఆదేశించారు రోప్ పార్టీ పంపించేయాలండి రోప్ పార్టీ సమ్మక గద్దెలో ఉన్నటువంటి వాళ్ళ